cream of spinach soup. Cream of spinach soup. Wow, kada. So, mari cream of spinach soup antunnaru kabatti mari munduga daniki kavalsina ingredients adi telusukundam. Ingredients cheppesandi. Okay. Butter, maida, carrot, onion, fresh cream, garlic, salt. Cream of spinach soup ki kavalsina ingredients rasukunnara mari process telusukundam. Start cheddama? Start chesamandi. Okay. First బటర్ యాడ్ చేసుకోవాలండి. బటర్. సో బటర్ తో స్టార్ట్ చేద్దాం అన్నమాట. అంటే దీనికైతే ఓన్లీ బటర్ తో యాడ్ చేసుకుంటామా? రూ అనేది చేసుకోవాలండి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ రూ. వన్ ఇస్ వైట్ రూ, బ్లాండ్ రూ అండ్ బ్రౌన్ రూ. ఓహో. సో నౌ వైట్ రూ. వైట్ రూ. సో వి డూయింగ్ వైట్ రూ అన్నమాట. ఓకే. దీనికైతే కనుక ఆయిల్ కాకుండా బటర్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. సో బటర్, ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ బటర్ యాడ్ చేసుకోవాలండి. ఓన్లీ బటర్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఘీ మాత్రం ఇప్పుడు మైదా యాడ్ చేసుకోవాలండి. యా. సో మరి దీంట్లో ఇలా డైరెక్ట్ యాడ్ చేస్తే ఉండలు ఉండలు రాదా? రాదండి. అంటే ఇది కొంచెం గట్టిగా ఎంత వరకు వేసుకోవాలి మైదా? జస్ట్ వైట్ రూ కాబట్టి కొంచెం కుగ్గానే తీసుకోవాలండి. అదే మనకి బ్రౌన్ రూ కావాలంటే అది స్టాక్ లో వాడతామండి. అయితే దానికి కొంచెం. సో బ్రౌన్ రూ అంటే ఏంటి అసలు? దేంతో యూజ్ చేస్తారు బ్రౌన్ రూ? స్టాక్స్, సాసెస్. ఓ, కాంటినెంటల్ సాసెస్ ఉంటాయి. ఓకే. దాంట్లో ఇట్స్ రైట్. యా, నౌ ఇట్స్ పర్ఫెక్ట్. కలర్, స్మెల్ ఇస్ కమింగ్. యా యా యా. ఓకే. యా యా, ఇప్పుడు వస్తుంది యాక్చువల్లీ. ఇంకా మంచి స్మెల్. యా, అంటే ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలా? సాతే చేసి పక్క పెట్టేసుకోవాలి. స్టాక్ పెట్టుకుంటారా? ఇంకా నేను దాంట్లో ఏమైనా వాటర్ యాడ్ చేసుకొని అట్లా ఏమైనా చేస్తారేమో అనుకున్నా. బట్ రైట్, మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే. సో అది ఒక మనం ప్లేట్లో పెట్టేసుకున్నాం కాబట్టి నౌ ఇప్పుడు ఏం చేద్దాము? సో సడన్గా నేను అనుకున్నాను లైక్ ఆయిల్ బదులు వాటర్ ఏమైనా యాడ్ చేస్తున్నారేమో ఆయిల్ అనుకుని డౌట్ వచ్చింది నాకు. ఆనియన్, క్యారెట్, సెలరీ వాడాలండి. ఓకే, ఆనియన్, క్యారెట్, సెలరీ వాడారు. రైట్, ఇప్పుడు ఇవి ఆల్రెడీ హాఫ్ డన్ చేసినవా లేకపోతే ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు చేస్తున్నారు హాఫ్ డన్. ఓకే. సో ఈ వాటర్ లో వచ్చి ఆ వాటర్ లో వాటి అరోమాస్ అన్ని బయటకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. స్లోలో కుక్ కావాలండి. ఒకటేసారి బాయిలింగ్ పెడితే దీని ఫ్లేవర్ అనేది పోతుంది. స్లోలో కుక్ అయితేనే స్టాక్ అనేది మంచి పట్టేసుకుంటుంది దానికి వాటర్ లో. ఓకే ఓకే. సో స్లోగా మనం పెట్టుకుందాము. చక్కగా అవి కుక్ అవుతాయి స్లోగా వాటర్ లో. ఇంకా ఈ మూడే యాడ్ చేసుకోవాలి. దీంట్లో బీన్స్ గానీ ఇలాంటివి ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే సమ్ టైమ్స్ బీన్స్ యాడ్ చేస్తారు కదా కొన్ని సూప్స్ లో. ఇప్పుడు మనం క్రీమ్ ఆఫ్ స్పినాచ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ క్రీమ్ ఆఫ్ స్పినాచ్ వాడుతున్నాం ఇందులో. కాకపోతే ఇప్పుడు బీన్స్ అంటే వెజిటబుల్ సూప్ చేస్తే క్రీమ్ ఆఫ్ వెజిటబుల్ చేస్తే బీన్స్ వాడాలండి. బీన్స్ కానీ క్యారెట్ కానీ, క్రీమ్ ఆఫ్ డుబేరీ అని ఉంటుంది, క్రీమ్ ఆఫ్ కాలీఫ్లవర్. ఓకే. సో అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే కనుక దీంట్లో మనం ఈ రెండు అయితే సరిపోతాయి అనమాట, లైక్ ఈ 3 అయితే. ఓకే. సో ఆల్రెడీ కొంచెం ఏమంటారు కొంచెం బాయిల్ అయినాయి, ఇంకొంచెం హాఫ్ కుక్ అయితే సరిపోతుంది కదా? అవునండి. ఓకే, జస్ట్ ఫర్ ఫ్లేవర్ అండి. ఇవన్నీ తీసేస్తాం, మళ్ళా మనకు వాటర్ కావాలి, ఇవన్నీ పట్టేసుకోవాలని అంతే. ఓకే ఓకే. సో ఆ వాటర్ కొచ్చి ఆ వాటర్ కంటెంట్ అనేది మనకి మెయిన్ అన్నమాట. అందుకోసం స్లోగా పెట్టేస్తే వాటిలో ఉన్న ఆరోమాస్ అన్ని కూడా మనకి వాటర్ లో వచ్చేటట్టుగా వెయిట్ చేయాలి. రైట్ రైట్ రైట్, ఐ గాట్ ఇట్. అర్థమైంది నాకు. సో అంటే కొన్ని కొన్నిటికి ఇలా వెజిటబుల్స్ తీసేస్తారు, కొన్ని కొన్నిటికి వెజిటబుల్స్ చేస్తారు. ఓకే. సో అంటే క్రీమ్ ఆఫ్ స్పినాచ్ సూప్ అన్నారు కాబట్టి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ స్పినాచ్ అండ్ క్రీమ్, ఈ రెండు మటుకే మనం సాస్ తినేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు లైక్ తాగేటప్పుడు. ఓకే. సో ఇవి ఎలాగో మనకి ఇంకొంచెం హాఫ్ బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. సో ఐ గెస్ కరెక్ట్ గా కుక్ అయినట్టున్నాయి కదా? ఓకే. సో ఇప్పుడు తీసేద్దామా? తీసేదండి. కొంచెం రూ అనేది యాడ్ చేయాలి ఇంతకుముందు చేసింది. ఓకే. అంటే హాఫ్ ఉంచి హాఫ్ యాడ్ చేయాలా? అదే మొత్తం వేసారండి, దీనికి ఇంతే చాలు అనుకుంటా. ఓకే 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 ఓకే. మన కంటెంట్ ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. రైట్ రైట్ రైట్. సో అలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్గా. యా, క్రీమ్ సూప్ అనేది అంత ఇది స్పైసీ గీసి ఏమన్నా మ్యాడ్స్. సో నార్మల్ స్పైస్ ఉంటుంది, చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువగా దీంట్లో మనం ఎక్కువ ఏం యాడ్ చేయం కూడా ఇంగ్రీడియంట్స్. అవునండి, జస్ట్ మనం హోమ్ మేడ్ గంజి సూప్ లా కూడా ఉంటుందండి. ఓకే ఓకే ఓకే. రైస్ స్టార్చ్. ఓహో.
సో ఇప్పుడు ఇది మనం ఏదైతే ప్రిపేర్ చేసామో యాడ్ చేసిన తర్వాత ఆ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషం ఉంచాలా లేకపోతే తీసేయొచ్చు జస్ట్ కరిగిపోయిన తర్వాత లేదండి బాయిల్ కావాలండి ఇది కొంచెం వన్స్ ఇట్ బాయిల్స్ ఓకే ఇట్ విల్ బి వెరీ గుడ్ సో ఎందుకు దీంతోనే తిప్పాలి మనం లేకపోతే లంప్స్ అనే వస్తాయండి లేకపోతే అందుకని దీంతో నిప్పితే లంప్స్ అనేవి పగిలిపోతాయి ఓకే ఓకే విసుకుతోనే తిప్పాలి అనమాట లేకపోతే ఏమంటారు లైక్ ఉండలు ఉండలు వచ్చేస్తాయి కాబట్టి అది మంచి టేస్ట్ ఉండదు అంటారు ఓకే స్పినాచ్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక 1-2 మినిట్స్ మనం దీన్ని సాల్ట్ యాడ్ చేసుకున్నాము వైట్ పేపర్ పౌడర్ అంటే సీజనింగ్ యాడ్ చేస్తున్నారు కదా మీరు అసలు సీజనింగ్ వేటి వేటిలో యాడ్ చేయొచ్చు అన్నిట్లో యాడ్ చేస్తామండి యాక్చువల్గా ఇది వెస్టర్న్ సూప్ కాబట్టి ఇందులో బ్రాడ్ పౌడర్ వేయొద్దు కానీ కొంచెం రెడీ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఓకే 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 యా సూపర్బ్ నైస్ సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా ఉంచొచ్చు కదా లేదండి స్ట్రెయిన్ చేసి తీసేయాలండి ఇవి ఎప్పుడైనా ఇలా సూప్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది కొంచెం అంటే కరెక్ట్ గా అయిపోయింది కుక్ అయిపోయింది ఇంకో 1 మినిట్ లో తీయొచ్చినప్పుడు ఈ పైన ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా మనం రిమూవ్ చేసేసేయాలి చూనే కూడా బాగుంటుంది ఓకే ఐఆపిల్ యా సో అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా యాడ్ చేసేసిన తర్వాత వెజిటబుల్స్ని మనం స్ట్రెయిన్ చేసేస్తాం స్ట్రెయిన్ చేసుకోవాలండి ఓకే కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసి దీన్ని తీసేయాలండి ఓకే క్రీమ్ ఫస్ట్ వేస్తే పగిలిపోతుంది అవును కాబట్టి అందుకనే మనం జస్ట్ దించే ముందర ఒకసారి వేసి ఒక స్టిర్ ఇచ్చి దాని తర్వాత తీసేసుకోవాలి బాల్లో ఓకే ఓకే సో ఇలాగే ఉంటుంది ఇంకా దీంట్లో ఏం యాడ్ చేయరు ఏం యాడ్ చేద్దాండి రెడీ టు సర్వ్ సో రెడీ టు సర్వ్ అన్నమాట వావ్ అంటే ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది చున్నీకి డిఫరెంట్గా ఉంది అసలు టేస్ట్ ఎట్లుంటుంది అనేది చేద్దాము ఓకే గార్నిష్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి క్రీమ్ క్రీమ్ ఆఫ్ స్పినాచ్ సూప్ రెడీ యా సో ఎస్ క్రీమ్ ఆఫ్ స్పినాచ్ సూప్ రెడీగా ఉంది టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో ఏంటో యాక్చువల్గా నాకు కూడా నేను కూడా అదే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను లైక్ అసలు ఎలా ఉంటుందో టేస్ట్ ఏంటో అని ఎలా చెప్పాలి చాలా కమ్మగా ఉంది యాక్చువల్గా ఏదేంటి దీన్ని కమ్మగా అని చెప్తారా ఎలా అని చెప్తారా అంటే ఫస్ట్ టైం ఇలా డిఫరెంట్ టేస్ట్ చేయడము లైక్ ఎక్కువ అసలు స్పైసీగా లేదు ఫస్ట్ థింగ్ అయితే స్పైసీగా లేదు చాలా కూల్గా లైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసినట్టున్నారు కదా సో ఆ పెప్పర్ పౌడర్ ఫ్లేవర్ అనేది లైట్గా తెలుస్తుంది ఆ స్పినాచ్ ఫ్లేవర్ తెలుస్తుంది కూల్గా చిన్నపిల్లలు కూడా సూపర్బ్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ సూప్ని క్రీమ్ ఆఫ్ స్పినాచ్ సూప్ చాలా టేస్టీగా ఉంది చాలా కొత్తగా ఉంది కొత్త కొత్త టేస్ట్ని పరిచయం చేశారు సూపర్ ఫస్ట్ ఏమన్నా ఆ బేబీ కార్న్ అండ్ అలాగే ఇప్పుడు ఒక స్పినాచ్ సూప్ చాలా చాలా కొత్తగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి సూపర్ నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఈరోజు వాట్ ఎయిట్ టేస్ట్లో 2 డిఫరెంట్ రెసిపీస్ బేబీ కార్న్ మెజెస్టిక్ అండ్ అలాగే క్రీమ్ ఆఫ్ స్పినాచ్ సూప్ వావ్ వాట్ ఎయిట్ టేస్ట్ అనిపించినాయి కదా నాకు అనిపించినాయి మీరు తప్పకుండా టేస్ట్ చేసేయండి ట్రై చేయండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్తో కలుసుకుందాం అండ్ లెట్స్ సీ యూ టేక్ కేర్